హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈ రోజు ఒక మంచి మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే దృశ్యం మూవీ డైరెక్టర్ జీతు జోషఫ్ మరియు మోహన్ లాల్ కాంబినేషన్ లో వచ్చిన ట్వెల్త్ మ్యాన్ మూవీ అయితే ఎన్నో మలుపులు తిరుగుతూ మంచి మంచి ట్విస్ట్లతో ఉంటుంది మూవీని చూస్తున్నప్పుడు ఒక హాలీవుడ్ మూవీ ట్వెల్వ్ యాంగ్రీ మెన్ గుర్తుకు వచ్చింది ఐఎం నైన్ పాయింట్స్ రేటింగ్స్తో ఉన్న ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అంటే కింద కామెంట్స్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే ఆ మూవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ట్వెల్త్ మ్యాన్ మూవీని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంత్ కూడా పెరిగింది అర్థం చేసుకోగలరు ఇంకా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే పదకొండు మంది ఫ్రెండ్స్ చాలా కాలంగా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటూ వారి మధ్య ఎటువంటి సీక్రెట్స్ లేకుండా వాట్సాప్ గ్రూప్లో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు అదే టైంలో ఒకరోజు జకరియా మరియు యానీ అనే ఇద్దరు భార్యాభర్తలు వారి ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ నైనా దగ్గర చెకప్ చేయించుకోగా యానీ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది దాంతో డాక్టర్ నైనా జకరియా మరియు యానీలను చూసి వెంటనే ఈ గుడ్ న్యూస్ని మన ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేయాలి అని అనగా అది విన్న జకరియా వద్దు ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వు రేపు సిద్ధు వాడి పెళ్లి సందర్భంగా రిసార్ట్లో పార్టీ ఇస్తుంది కదా ఆ పార్టీలో అందరికీ ఒకేసారి చెప్దామని అంటాడు జక్రియ అది విన్న డాక్టర్ నైనా ఓకే ఈవినింగ్ దీపావళి పార్టీ ఉంది కదా ఆఫీస్లో వర్క్ త్వరగా క్లోజ్ చేసుకుని ఇంటికి వచ్చేయండి అంటుంది డాక్టర్ నైనా మరోపక్క అదే ఫ్రెండ్స్ బ్యాచ్కి చెందిన మాథ్యూ ఫిదాని చూసి మన ఫ్రెండ్స్ బ్యాచ్లో అందరికంటే నువ్వే నాకు ఎక్కువ క్లోజ్ కదా అందుకే నీతో చెప్పుకుంటున్నాను నేను నా వైఫ్ షైని డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేశాను బిజినెస్లో చాలా నష్టాలు వస్తున్నాయి అప్పులు చేసి మరీ బిజినెస్ ని మూతపడకుండా చూస్తున్నాను శైని నన్ను అస్త్రా లెక్క చేయడం లేదు అంటూ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు అదే ఫ్రెండ్స్ గ్యాంగ్కి చెందిన శ్యామ్ బ్యాంకులో వర్క్ చేస్తూ ఉండగా జోష్ అనే వ్యక్తి వచ్చి శ్యామ్ని కలిసి ప్రతిసారి లాగానే ఈసారి కూడా డబ్బు ఇచ్చావంటే సోమవారం కల్లా నీ డబ్బు నీకిస్తాను నీ కమిషన్ కూడా నీకు ఇస్తాను అనడంతో శ్యామ్ ఆలోచించి జోషికి యాభై లక్షలు ఇచ్చి పంపుతాడు ఆ వెంటనే శ్యామ్ తన వైఫ్ మెరిన్కి ఫోన్ చేసి మాట్లాడగా నేను షైనీ ఫ్లాట్లో ఉన్నాను ఈవినింగ్ దీపావళి పార్టీకి స్వీట్స్ చేస్తున్నామని ఫోన్ కట్ చేసి మెరిన్ శైనిని చూసి శ్యామ్ ఎప్పుడు వర్క్ వర్క్ అని అంటూ ఉంటాడు నెనగా అది విన్న షైని అది మంచి అలవాటే కదా నా భర్త మాథ్యూ చూడు ఎప్పుడు వ్యాపారంలో నష్టాల్లో చూసి అప్పుడు చేస్తూ ఉంటాడు అంటుంది షైని అదే టైంలో డాక్టర్ నైనా తన భర్త జితీష్ కి ఫోన్ చేసి త్వరగా ఫ్లాట్ కి వచ్చేయండి దీపావళి పార్టీ స్టార్ట్ అవుతుంది ఈ రోజు జక్రయ్య మరియు యానీలు నా హాస్పిటల్ కి వచ్చారు యానీ ప్రెగ్నెంట్ ఈ విషయం ఎవరితో చెప్పకు జకరయ్య ఈ విషయాన్ని సిద్ధు బ్యాచులర్ పార్టీలో చెప్పాలనుకుంటున్నాడు అని అంటుంది डॉक्टर नईना దాంతో జితీష్ సిద్ధును చూసి యానీ ప్రెగ్నెంట్ కానీ ఈ విషయం రేపు నీ పార్టీలో చెప్పాలనుకుంటున్నారు నువ్వు కూడా ఎవరితో చెప్పకోని అంటాడు ఫ్రెండ్స్ అందరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటూ ఉండడంతో అందరు ఫ్యామిలీస్ కలిసి ఆ రోజు ఈవినింగ్ దీపావళి జరుపుకోగా యాని ప్రెగ్నెంట్ అనే విషయం అలా ఫ్రెండ్స్ మొత్తానికి తెలిసినప్పటికీ ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు మార్నింగ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ మొత్తం కలిసి ఒక బస్సు లో సిద్ధు ఇస్తున్న బ్యాచిలర్ పార్టీ కోసం రిసార్ట్ కి బయలుదేరి దారి మధ్యలో సిద్ధు పెళ్లి కూడా బస్సులో ఎక్కించుకుని మొత్తం పదకొండు మంది గ్యాంగ్ కలిసి రిసార్ట్ కి బయలుదేరతారు ఈవినింగ్ కి రిసార్ట్ కి చేరుకోగా రిసార్ట్ మేనేజర్ సిద్ధును చూసి మీరు చెప్పినట్లే రిసార్ట్ మొత్తాన్ని మీ గ్యాంగ్కే ఇచ్చాం వేరే గెస్ట్లు ఎవరు లేరు అలాగే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్లే ప్రస్తుతం రిసార్ట్ లో బారు లేదు అని అనగా అది విన్న సిద్ధు మేము ఆల్కహాల్ ని తెచ్చుకున్నాం బారుతో పని లేదు అన్ని ఏర్పాట్లు టైం కి చెయ్యండి అని అంటాడు సిద్ధు అలా ఫ్రెండ్స్ అందరూ కలిసి రిసార్ట్ లో క్రికెట్ ఆడుతూ ఉండడం తో ఆ బాల్ వెళ్ళి చంద్రశేఖర్కి తగలగా చంద్ర ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ చూసి నాకు బాల్ తగిలినందుకు ఎటువంటి బాధ లేదు కానీ మీ బాల్ వల్ల నా ముందు బాటిల్ పగిలిపోయింది నాకు మందు ఇవ్వవలసిందే లేదంటే ఊరుకోను అనడంతో అది విన్న ఫ్రెండ్స్ గ్యాంగ్ వీడి చీపు ముందుకు బదులుగా మన ఖరీదైన మందు ఇవ్వడం ఎందుకు అని ఆలోచించి రిసార్ట్ స్టాఫ్కి కొంత డబ్బులు ఇచ్చి చంద్రానికి మందు తీసుకువచ్చి ఇవ్వమని చెప్పి వెంటనే రిసార్ట్ స్టాఫ్ను చూసి రిసార్ట్లో మా గ్యాంగ్ తప్ప ఇంకెవరూ లేనన్నారు కదా అని అనగా అది విన్న రిసార్ట్ మేనేజర్ చంద్రన్ గెస్ట్ కాదు రిసార్ట్ ఎండీకి స్నేహితుడని చెప్తాడు ఆ తర్వాత ఫ్రెండ్స్ గ్యాంగ్లో మహిళలందరూ ఒక చోట కూర్చుని ఉండగా జక్రియా వైఫ్ యాని ఆరతిని చూసి భర్త ఫ్యామిలీతో బాగా కలిసిపోవాలి ముఖ్యంగా అత్తగారితో ఫ్రెండ్స్లా ఉండాలి అప్పుడు ఫ్యామిలీలో ఎటువంటి గొడవలు ఉండవు నేను నా అత్తగారు అలాగే ఫ్రెండ్స్లా ఉంటామని సిద్ధుని పెళ్లి చేసుకోబోతున్న ఆరతితో చెప్తుంది ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరూ కలిసి డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండగా చంద్రన్ వారి దగ్గరికి వెళ్ళి మీరు నాకు ముందు తీసుకురమ్మని పంపిన రిసార్ట్ ఉద్యోగి ఇంకా ముందు తీసుకుని రాలేదు నాకు ఇప్పుడు మందు కావాల్సిందే అనడంతో ఫ్రెండ్స్ గ్యాంగ్ వెంటనే చంద్రానికి మందు ఇచ్చి పంపి పార్టీని కంటిన్యూ చేస్తారు అయితే అలా పార్టీ జరుగుతూ ఉండగా బ్యాంకి ఉద్యోగి అయినటువంటి శ్యామ్కి ఫోన్ చేసిన జోస్ నా రొయ్యల లారీ ఒక యాక్సిడెంట్ చేసింది ఇక్కడ పోలీస్ కేసులు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకునే లారీ మన ఊరికి చేరుకోవడానికి మండే నైట్ అవుతుంది సో నువ్వు బ్యాంకు నుండి ఇచ్చిన యాభై లక్షల్ని మండే మార్నింగ్కి ఇవ్వలేను అని అంటాడు జోష్ అలా ఫోన్ మాట్లాడి వచ్చి ఫ్రెండ్స్ తో కూర్చున్న శ్యామ్ కి మళ్లీ ఫోన్ రావడంతో శ్యామ్ పార్టీ నుంచి లేచి తన బ్యాంక్ లో పనిచేసే సురేష్ కి వెంటనే ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకు మండే మార్నింగ్ కల్లా ఎలాగో యాభై లక్షలు రెడీ చేసి బ్యాంక్ ఫండ్ లో పెట్టేద్దాం మన జాబ్స్ పోకుండా నేను చూసుకుంటాను అని వచ్చి మళ్లీ పార్టీలో కూర్చుంటాడు శ్యామ్ అది మొత్తం చూసిన ఫ్రెండ్స్ ను చూసి ఇది నైట్ టైం పైగా హాలిడే అంత అర్జెంటు ఫోన్ కాల్స్ ఏముంటాయి ఎందుకు అన్ని సార్లు ఫోన్లు వస్తున్నాయి పైగా నువ్వు టెన్షన్ గా కనిపిస్తున్నావు ఏమిటి విషయం అని అడగ అది విన్న శ్యామ్ అదేమీ లేదు అని అంటాడు అది విన్న ఫిదా ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది అది ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేసుకోలేరు అని అనగా అది విన్న శ్యామ్ మాత్రం అదేమీ లేదు అలాంటి సీక్రెట్స్ ఏమీ లేదు అనడంతో అయితే మేము ఏ సీక్రెట్ దాయడం లేదు అనుకున్న వారందరూ వారి మొబైల్స్ ని తీసి టేబుల్ మీద పెట్టండి ఒక గేమ్ ఆడదాం ఒక గంట పాటు ఎవరికి ఫోన్ కాల్ వచ్చినా సరే స్పీకర్లోనే అందరి ముందు మాట్లాడాలి ఫోన్ ని మధ్యలో కట్ చేయకూడదు వాట్సాప్ మెసేజ్ వచ్చినా సరే పైకి చదివి వినిపించాలి అని చెప్పడంతో అందరూ భయపడుతూనే వారి వారి ఫోన్స్ ని టేబుల్ మీద పెడతారు అలా అందరూ ఫోన్స్ ని టేబుల్ మీద పెట్టి వెయిట్ చేస్తూ ఉండగా జక్రియాకి మొదటి ఫోన్ కాల్ వస్తుంది జక్రయ్యతో మాట్లాడిన జక్రయ్య మదర్ ప్రపంచంలో చాలామంది ప్రెగ్నెంట్స్ అవుతారు అది అంత గొప్ప విషయం ఏమీ కాదు సో నీ వైఫ్ని అతి జాగ్రత్తగా చూడడం మొదలుపెట్టకు అలా చేస్తే నెత్తి నెక్కు కూర్చుంటుంది అని అంటుంది జక్రయ్య మదర్ అది విన్న ఫ్రెండ్స్ గ్యాంగ్ యాని ఎప్పుడు నేను మా అత్తయ్య ఫ్రెండ్స్లా ఉంటామని చెప్పుకుంటూ ఉంటుంది ఇదేనా ఫ్రెండ్షిప్ అని నవ్వడంతో యానీ ఫీల్ అవుతుంది కొద్దిసేపటికి సిద్ధుని పెళ్లి చేసుకోబోతున్న ఆరతికి ఫోన్ కాల్ రావడంతో ఆర్తి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం మొదలు పెడుతుంది ఆరతితో ఫోన్లో మాట్లాడిన ఆరతి ఫ్రెండ్ మనం కాలేజీలో ఉన్నప్పుడు షాను నిన్ను ఇష్టపడి చాలా కాలం నీ వెంట తిరిగాడు నువ్వు చూస్తే షానుని వదిలి సిద్ధుని చేసుకుంటున్నావు సిద్ధు కంటే షాను అందంగా ఉంటాడు అనడంతో అది విన్న ఆరతి నాకు సిద్ధూ ప్రవర్తన నచ్చింది అని అంటుంది ఆరతి కొద్దిసేపటికి జితేష్ ఫ్రెండ్ జితేష్కి ఫోన్ చేసి మొన్న ఏదో నువ్వు పోర్ని వీడియో అన్నావు కదా వెంటనే ఆ వీడియో లింక్ సెండ్ చెయ్యి అనడంతో అందరూ జితేష్ ని చూసి నవ్వుకుంటారు అలా స్పీకర్లో మాట్లాడుతూ ఉండడంతో ఎవరికి ఏ ఫోన్ కాల్స్ వస్తాయో అని అందరూ భయపడుతూ ఉంటారు అదే టైంలో ఫుడ్ రావడంతో అందరూ డిన్నర్ తినడం స్టార్ట్ చేస్తారు సరిగ్గా అదే టైంలో మ్యాథ్యూకి మెసేజ్ రావడంతో మాథ్యూ మెసేజ్ ని చూసి తడబడుతూ బిజినెస్ మెసేజ్ దీన్ని కూడా వింటారా అని అనగా అది విన్న చక్రయ వాయిస్ మెసేజే కదా ప్లే చేయి వింటామని ప్లే బటన్ నొక్కడంతో మాథ్యూకి ఇచ్చిన జాన్ అనే వ్యక్తి నువ్వు నీ బిజినెస్ కోసమని ఇరవై ఐదు లక్షలు అప్పు తీసుకుని ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయడం ఆపేస్తావా నీ ఫ్రెండ్ ఫిదా చెప్పిందనే నీకు అప్పిచ్చాను అంటూ తిడతాడు దాంతో మాథ్యూ అండ్ సైనీలు అందరి ముందు వారి పరువు పోయిందని బాధపడగా ఫ్రెండ్స్ గ్యాంగ్ మాథ్యూ అప్పుల్లో ఇబ్బంది పడుతున్నాడని తెలుసుకుంటారు కొద్దిసేపటికి సిద్ధు ఫ్రెండ్ అయినటువంటి సజీష్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడగ్గా అది విన్న సిద్ధు నీకెప్పుడు చెప్తూ ఉంటా కదా నా ఫ్రెండ్స్ గ్యాంగ్ గురించి ఆ ఫ్రెండ్స్తో రిషార్ట్కి వచ్చాను అనగా అది విన్న సజీష్ నువ్వు ఆ గ్రూప్లోనే ఎవరో మహిళకి ప్రెగ్నెన్సీ రావడంతో నాతో అబార్షన్ మెడిసిన్స్ తెప్పించుకున్నావు కదా అదే గ్రూప్లో ఉన్నావా అని అంటాడు అది విన్న సిద్ధూ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంటే సిద్ధూ మన గ్యాంగ్లోని ఎవరో వైఫ్తో ఎఫ్ఐఆర్లో ఉన్నాడా అబార్షన్ మెడిసిన్స్ కూడా వాడాడా అని షాక్ అయ్యి సిద్ధుని తిట్టి ఎవరిని మోసం చేస్తున్నావు ఎవరితో ఎఫ్ఐఆర్ నడుపుతున్నావు అని గొడవపడి ఒకరినొకరు అనుమానించుకుంటూ వారి వారి రూమ్స్లోకి వెళ్ళిపోగా నిజానికి శామ్ అప్పటి వరకు తన ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టి ఉండడంతో శామ్ వెంటనే తన ఫోన్ ని ఫ్లైట్ మోడ్ నుంచి ఆఫ్ చేసి ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయేమో అని చెక్ చేసుకుంటాడు అదే టైంలో వారి వారి రూమ్స్ లోకి వెళ్ళిపోయిన భార్యాభర్తలు వారి గ్యాంగ్లోని మరొక మహిళని అనుమానిస్తూ ఖచ్చితంగా తనే సిద్ధూతో ఎఫ్ఐఆర్లో ఉండి ఉంటుంది అని అనుకుంటూ ఎక్కడ వారి భర్తల వారిని అనుమానిస్తారో అని మహిళలందరూ టెన్షన్ పడుతూ అనుమానంతో ఉంటారు అలా అందరూ విడివిడిగా ఉంటూ సిద్ధూతో ఎఫ్ఐఆర్లో ఉన్నది ఎవరు అని ఒకరినొకరు అనుమానించుకుంటూ ఉండగా కొద్దిసేపటికి రిషార్ట్లో వర్క్ చేసే ఉద్యోగి మేనేజర్ దగ్గరికి వచ్చి రిషార్ట్లోని కొండ మీద నుంచి ఎవరో కింద పడి చనిపోయినట్లు ఉన్నారో అనడంతో రిషార్ట్ మేనేజర్ వెంటనే పరుగు తీసి వెళ్ళి చూడగా అక్కడ మాథ్యూ వైఫ్ షైనీ చనిపోయి కనిపించడంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని షైనీ మరణం గురించి విచారణ మొదలుపెట్టి రిషార్ట్లో వారు మాత్రమే కాకుండా చంద్రన్ కూడా ఉన్నాడని తెలుసుకుని వెళ్ళి నిద్రపోతున్న నిద్ర లేపిన పోలీసులు చంద్రన్ని చూసి తనకు సెల్యూట్ చేసి డిఎస్పీ గారు మీరిక్కడ ఉన్నారేమిటి సార్ అని అడగగా అది విన్న చంద్రన్ సస్పెన్షన్లో ఉన్నాను మరో రెండు రోజుల్లో క్రైమ్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాను అని అనగా పోలీసులు చంద్రన్కి సైనిక మరణం గురించి చెప్పి విచారణ చేస్తున్నామని అనగా ఫ్రెండ్స్ గ్యాంగ్ వెళ్ళి చంద్రన్ను చూసి మీరు పోలీసుని తెలియక మీతో తప్పుగా ప్రవర్తించాం మీరే మాకు హెల్ప్ చేయాలి వారం రోజుల్లో సిద్ధు పెళ్లి ఉంది ఈ టైంలో పోలీసులు విచారణలో అంటే ఇబ్బంది అవుతుంది విచారణ త్వరగా చేసి మమ్మల్ని పంపించేలా చెయ్యండి అనడంతో బాగా ఆలోచించిన చంద్రన్ విచారణ చేయడానికి వచ్చిన ఆఫీసర్లతో మాట్లాడి ఫ్రెండ్స్ గ్యాంగ్ చూసి ఈ నైట్ కి నేను మీ అందరినీ విచారణ జరిపి సైని మరణానికి కారణమేమిటో కనిపెట్టే ప్రయత్నం చేసి రేపు మార్నింగ్ మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో ఈ రాత్రికే నిజం బయటపడితే మీరు ఎక్కువ రోజులు పోలీస్ కస్టడీలో ఉండవలసిన పని లేదు అని చెప్పిన చంద్రన్ వెంటనే పోలీసులను చూసి చనిపోయిన సైని ఫోన్ ను కూడా వెతకండి సిసిటీవీ వీడియోలు చెక్ చేయండి అంటూ పోలీసులకి కొంత విచారణ పనులను అప్పజెప్పి చంద్రన్ వెంటనే ఫ్రెండ్స్ గ్యాంగ్ తో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకునే పనిలో పడతాడు దాంతో ఫ్రెండ్స్ తో మాట్లాడి వారు ఆడిన గేమ్ గురించి తెలుసుకుని తర్వాత వారు అందరి రూమ్స్ ని చెక్ చేసి అలాగే చనిపోయిన షైన లో కూడా కొన్ని మెడిసిన్స్ ఉండడం గమనించి ఆ వెంటనే ఫ్రెండ్స్ గ్యాంగ్ తో మాట్లాడడానికి ఒక రూమ్ ని ఏర్పాటు చేయించి అందరిని ప్రశ్నించడం మొదలు పెడతాడు చంద్రన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ని చూసి మీరు ఆడిన ఆటనే ఆడదాం ఆట ద్వారానే షైనీది హత్య లేక ఆత్మహత్యన లేక అవేమీ కాకుండా యాక్సిడెంట్ గా చనిపోయిందా అని కనిపెడతాను అందరూ మీ ఫోన్స్ ని అన్లాక్ చేసి టేబుల్ మీద పెట్టండి అవసరం ఉన్న వాటిని నా చేతిలోకి తీసుకుని చెక్ చేస్తాను ఫోన్ కాల్స్ వచ్చిన మెసేజెస్ వచ్చినా నేను చెప్పినట్లుగానే మాట్లాడాలి అలాగే ఆట మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను మీరు వాటికి సమాధానం చెప్పాలి అని అంటాడు చంద్రన్ సిద్ధుని చూసిన చంద్రన్ మీరు గేమ్ ఆడిన తర్వాత ఏం జరిగింది అని అనగా అది విన్న సిద్ధు జరిగింది గుర్తు చేసుకుని అందరూ నన్ను అనుమానించ మొదల పెట్టి నాతో ఎఫ్ఐఆర్ లో ఉన్న మహిళ ఎవరు అని అడగడం మొదలు పెట్టారు ఆరతి కూడా నాతో మాట్లాడడం ఆపేసి నిజం చెప్పు నీతో ఎఫ్ఐఆర్ లో ఉన్నది ఎవరు అని అడగడం మొదలు పెట్టింది అని అంటాడు సిద్ధు ఆ తర్వాత జితీష్ ని చూసిన చంద్రన్ నేను సిసిటివి వీడియోలో చూశాను గొడవ జరిగిన తర్వాత నువ్వెందుకు వెళ్ళి సిద్ధుని కలిసావు అనగా అది విన్న జితీష్ నేను వెళ్లి సిద్ధుని నీతో ఎఫ్ఐఆర్ లో ఉన్నది ఎవరు అని అడిగాను అది విన్న సిద్ధు నిజానికి ప్రెగ్నెన్సీ వచ్చింది మన గ్యాంగ్ లో ఉన్న అమ్మాయి కాదు బయట అమ్మాయికి కానీ ఆ అమ్మాయి సజీష్ కి తెలుసు అందుకే సజీష్ తో అబాషన్ మెడిసిన్స్ తెప్పించిన టైంలో ఆ అమ్మాయి పేరు చెప్పకుండా మన గ్యాంగ్ లో అమ్మాయి అని వాడితో అబద్ధం చెప్పాను వాడు సరిగ్గా మన గేమ్ టైమ్ లో ఫోన్ చేసి మాట్లాడాడు అని సిద్ధు నాకు చెప్పాడు అని చంద్రన్ తో చెప్తాడు జితీష్ అదే టైంలో జితీష్ చంద్రన్ ని చూసి మాథ్యూ వంట షైనీలు బాగా అప్పుల్లో ఉన్నారు ఈ రోజు కూడా అందరి ముందు వాయిస్ మెసేజ్ వినడంతో షైని అవమానంగా ఫీల్ అయింది అందుకే ఆత్మహత్య చేసుకుని ఉంటుంది అని అంటాడు అదే టైంలో చంద్రన్ నేను షైనీ రూమ్లో కొన్ని ని చూశాను అవి ఎందుకు వాడుతుంది అని అనగా అది విన్న డాక్టర్ నైనా బైపోలర్తో బాధపడుతుంది తన మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం అప్పుడప్పుడు డిప్రెషన్లోకి వెళుతుంది నేను గైనకాలజిస్ట్ని కానీ షైనీకి ట్రీట్మెంట్ చేస్తున్న సైకాలజిస్ట్ నా ఫ్రెండ్ సో సైని పరిస్థితి గురించి నాకు తెలుసు అని అంటుంది చంద్రన్ వెంటనే మాథ్యూను చూసి నీకు అప్పిచ్చిన జాన్కి ఫోన్ చెయ్యి అని అనగా మాథ్యూ జాన్కి ఫోన్ చేయగా జాన్ ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో చంద్రన్ సిద్ధును చూసి నీతో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తికి ఫోన్ చెయ్యి అభాషన్ మెడిసిన్స్ గురించి ఏం చెప్తాడో వింటాను అనగా సిద్ధు వెంటనే తన ఫ్రెండ్ సాజిష్ కి ఫోన్ చేయగా సాజీష్ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు దాంతో బాగా ఆలోచించిన చంద్రన్ మీరు పార్టీ మొదలు పెట్టినప్పుడు ష్యామ్ వరుసగా ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు మరి మీరు గేమ్ స్టార్ట్ చేశాక అలాగే నేను గేమ్ స్టార్ట్ చేశాక శ్యామ్కి ఎందుకు ఫోన్ కాల్స్ రావడం లేదు అని శామ్ ఫోన్ ని చెక్ చేయగా శామ్ ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఉంటాడు దాంతో శామ్ ఫోన్ లో ఫ్లైట్ మోడ్ ని ఆఫ్ చేయగా లాయర్ జయప్రకాష్ నుంచి శామ్ కి మెసేజెస్ వచ్చి ఉంటాయి నాతో ఏదైనా అవసరం ఉంటే వాట్సాప్ కాల్ చెయ్యి అని మెసేజ్ పంపించి ఉంటాడు లాయర్ జయప్రకాష్ అలాగే బ్యాంక్ ఉద్యోగి సురేష్ నుండి జోష్ అనే వ్యక్తి నుంచి ఎక్కువ మిస్డ్ కాల్స్ వచ్చి ఉండడం చూసి శామ్ గట్టిగా ఎంక్వైరీ చేయగా శ్యామ్ నిజం ఒప్పుకుని నేను బ్యాంక్ లో వర్క్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా బ్యాంక్ కి వరుసగా సెలవులు వస్తే బ్యాంక్ లోని డబ్బుని బయట వ్యాపార వేత్తలకు అప్పుగా ఇస్తాను వారు మళ్ళీ ఆ డబ్బుని బ్యాంక్ ఓపెనింగ్ డే రోజు ఇచ్చేస్తారు అలాగే ఈసారి కూడా ఇచ్చాను జోస్ ఆ డబ్బుని మండే ఇవ్వలేకపోతున్నాను అని అంటున్నాడు అందుకే నా తోటి ఉద్యోగి సురేష్ చేసిన క్రైమ్ బయటపడితే జాబ్ పోతుందని భయపడుతున్నాడు అని చెప్తాడు శామ్ అది విన్న చంద్రన్ నువ్వు మొదటి నుంచి భయపడుతూనే ఉన్నావు అందుకే నిన్ను అనుమానించాను అసలు విషయం ఇదా అని అంటాడు ఆ తర్వాత ఫ్రెండ్స్ గ్యాంగ్ ఫోన్ నెంబర్స్ అన్నిటిని తీసుకున్న చంద్రన్ ఆ తర్వాత అందరూ ఫోన్స్ లోని మెసేజెస్ ని చదివి తర్వాత పోలీస్ అధికారి విపినికి ఫోన్ చేసి నేను కొన్ని నెంబర్స్ పంపుతున్నాను ఆ నెంబర్స్ నుండి ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్ళాయి అనేది ఒక లిస్ట్ తీయండి అని చెప్పి ఫ్రెండ్స్ గ్యాంగ్ ని చూసి చనిపోయిన సైనితో మీ గ్యాంగ్ లో ఎవరికైనా రిలేషన్ బాగోలేదా అని అనగా అది విన్న జక్రియ సైని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అయినా మేమందరం సర్దుకుపోతూ ఉండేవాళ్ళం నాకు తెలియకుండా వైఫ్ యానీ సైనికి చాలాసార్లు చాలా సార్లు డబ్బు అప్పుగా ఇచ్చింది నేను ఒకసారి ఆ డబ్బు ఎప్పుడు ఇస్తావని అడిగితే నాతో గొడవ పడింది అయినా కూడా మేము సైనితో ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వకూడదని సర్దుకుపోయాం నేను సైనితో మాట్లాడడం తగ్గించాను కానీ నా వైఫ్ యానీ మాత్రం నేను వద్దు అన్నా వినకుండా సైనికి సపోర్ట్ చేస్తూ సైనితో మాట్లాడుతూ ఉండేది అంటాడు తర్వాత చంద్రన్ మాథ్యూను చూసి నీ వైఫ్ షైని ఎందుకు నీ రూమ్ నుంచి ఒంటరిగా బయటికి వెళ్ళింది అని అనగా అది విన్న మాథ్యూ షైని సిద్ధూతో మాట్లాడడానికే వెళ్ళింది నాకు సిద్ధు మీదే అనుమానంగా ఉంది అని అంటాడు మ్యాథ్యూ దాంతో చంద్రన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ను చూసి సిద్ధూ ఎఫ్ఐఆర్ లో ఉన్నది మీ గ్యాంగ్లోని మహిళతో కాదు మరొకరితో ఉన్నాడు అది మీరు నమ్ముతున్నారని అనగా అది విన్న అందరూ నమ్ముతున్నాం అని అనగా డాక్టర్ నైనా మాత్రం నేను నమ్మడం లేదు ఎందుకంటే వేరే మహిళ కోసమైతే నన్నే అడిగి మెడిసిన్స్ తెప్పించుకునేవాడు మా గ్యాంగ్లోని మహిళ కాబట్టే ఆ విషయం ఎక్కడ నాకు తెలిసిపోతుందో అని తన ఫ్రెండ్ సాజిష్ ద్వారా మెడిసిన్స్ తెప్పించుకున్నాడు ఖచ్చితంగా ఎవరో ఈ గ్యాంగ్లోని మహిళ కోసమే అభాషన్ మెడిసిన్స్ తెప్పించాడు అని అంటుంది డాక్టర్ నైనా అదే టైంలో పోలీస్ ఆఫీసర్ విపిన్ చంద్రన్కి కాల్ చేసి చనిపోయే ముందు సైని ఫోన్ నుంచి యానీ చితీష్ సిద్ధు మరియు జాన్లకు ఫోన్ కాల్స్ వెళ్ళాయి అలాగే జాన్ నుంచి రెండుసార్లు సైనికి ఫోన్ కాల్స్ వచ్చాయి అన్ని డీటెయిల్స్ని కి పంపుతున్నాను అని అంటాడు అదే టైంలో సిద్ధూ ఫ్రెండ్ సాజిష్ సిద్ధూకి ఫోన్ చేయడంతో చంద్రన్ సిద్ధూని చూసి నువ్వు చేసిన ఫోన్ కాల్ వల్ల పెద్ద గొడవ జరిగింది అందరూ నన్ను అనుమానిస్తున్నారు ఈ గొడవ నుంచి ఎలా బయటపడాలో చెప్పు అని సాజిష్ ని అడుగు అని అంటాడు చంద్రన్ దాంతో సిద్ధు చంద్రన్ చెప్పినట్లే సాజిత్ తో అనడంతో ఫోన్లో మాట్లాడుతున్న సాజిష్ ఏముంది ఇంకా ఎంతకాలం నిజం దాస్తావు ఆ మెడిసిన్స్ నీ కోసం తెప్పించలేదు మన గ్యాంగ్లోని జితేష్ కోసం తెప్పించాను అని నిజం చెప్పే జితేష్ వాడి తంటాలు వాడు పడతాడు అని అనడంతో అది విన్న అందరూ జితేష్ని అనుమానంగా చూడగా జితేష్ మాత్రం లేదు నాకు ఆ భాషన్ మెడిసిన్స్కి ఎటువంటి సంబంధం లేదు అని అనగా అది విన్న చంద్రన్ సిద్ధుని పెళ్లి చేసుకోబోతున్న ఆరతిని చూసి సిద్ధు కనీసం నీకైనా నిజం చెప్పలేదని అడగ్గా జరిగింది గుర్తు చేసుకుని నేను సిద్ధుతో మాట్లాడడం ఆపేయడంతో నా రూమ్ లోకి వచ్చి ఆ మెడిసిన్స్ జితేష్ కోసం తెప్పించాను జితీష్ ఎవరితో ఎఫ్ఐఆర్ లో ఉన్నాడో నాకు తెలియదు అని అంటాడు దాంతో సిద్ధుని చూసి అయితే జితేష్ తో పాటు జితేష్ ఎఫ్ఐఆర్ లో ఉన్న మహిళ నా దగ్గరకి వచ్చి నిజం ఒప్పుకుంటే నువ్వు చెప్తున్నది నిజమని నేను నమ్ముతాను అంటుంది ఆరతి దాంతో చంద్రన్న చూసిన సిద్ధు నేను ఆరతి చెప్పినట్లే జితేష్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎఫ్ఐఆర్ లో ఉన్న మహిళతో వచ్చి ఆరతితో మాట్లాడు లేదంటే ఆరతి నన్ను అనుమానిస్తుంది నువ్వు అడిగావు కాబట్టి ఆ రోజు నీకు మెడిసిన్స్ తెప్పించి ఇచ్చాను నన్ను కాపాడమన్నాను అని అంటాడు సిద్ధు దాంతో చంద్రన్ జితీష్ని చూసి గట్టిగా అడగడంతో జితీష్ తన వైఫ్ డాక్టర్ నైనాని చూసి నేను తప్పు చేశాను నేను షైనితో ఎఫ్ఐఆర్లో ఉన్నాను సిద్ధు అడగడంతో నేను షైనీని కలిసి మనం ఎఫ్ఐఆర్ లో ఉన్నట్టు ఆరతికి చెప్తే సిద్ధూ మీద అనుమానం పోయి సిద్ధూని పెళ్లి చేసుకుంటుంది అని అన్నాను అందుకు షైని ఒప్పుకోలేదు బహుశా అందుకే మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి తెలిసిపోతుందని ఆత్మహత్య చేసుకున్నట్లు ఉంది అని అంటాడు జితేష్ అది విన్నా మాథ్యూ గట్టిగా అరిచి నా వైఫ్ షైని అలాంటిది కాదు చనిపోయి మన మధ్యన లేదు కాబట్టి షైని మీద నిందలు వేస్తున్నారు అని ఏడవడంతో జితేష్ వైఫ్ డాక్టర్ నైనా చంద్రన్ ని చూసి జితేష్ అబద్ధం చెప్తున్నాడు శైని కి మెడిసిన్స్ అవసరం లేదు ఎందుకంటే షైనీ నా పేషెంట్ షైనీకి కి అసలు పుట్టే ఛాన్సే లేదు షైనీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు మాథ్యూ కూడా చెప్పకు తెలిస్తే బాధపడతాడు అని చెప్పడంతో సీక్రెట్ గా ఉంచాను సైని రిపోర్ట్స్ కూడా నా హాస్పిటల్లోనే ఉన్నాయి షైనీకి కి మెడిసిన్స్ అవసరం లేదు సో జితేష్ ఎఫ్ఐఆర్ లో ఉన్నది సైనితో కాదు అని అంటుంది డాక్టర్ నైనా అదే టైంలో జాన్ ఫిదాకి ఫోన్ చేయడంతో ఫిదా చంద్రన్ చెప్పినట్లే షైని చనిపోయింది చనిపోయే ముందు షైని నీతోనే మాట్లాడినట్లు కాల్ రికార్డ్ అయ్యింది కాబట్టి పోలీసులు నిండు కూడా విచారిస్తారు అనడంతో అది విన్న జాన్ షైని మరణానికి నాకు సంబంధం ఏముంది నేను కేవలం నేను ఇచ్చిన అప్పు గురించి మాట్లాడాను దాంతో ఒక పది లక్షలు పంపించి మిగిలిన నలభై లక్షలు త్వరలో కట్టేస్తాను ఇంకెప్పుడు మాథ్యూని అలా తిట్టకు అని చెప్పి నాతో అన్నదే అని అంటాడు జాన్ అది విన్న చంద్రన్ ఇంత రాత్రి టైంలో జాన్కి ఇవ్వడానికి పది లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని గ్రూప్లోని అందరినీ ప్రశ్న వేయగా జితేష్ చంద్రన్న చూసి షైని నన్ను రిక్వెస్ట్ చేయడంతో నేను ఐదు లక్షలు ఇచ్చాను అని అంటాడు అలాగే మెరిన్ ఫోన్ చెక్ చేయగా మెరిన్ కూడా శైనికి ఐదు లక్షలు ఇచ్చినట్లు తెలిసి చంద్రన్న వెంటనే మెరిన్ని చూసి గట్టిగా అడగడంతో మెరిన్ జరిగింది చెప్తుంది జితేష్ వెళ్ళి మెరిన్ ని కలిసి మన ఇద్దరి ఎఫ్ఐఆర్ వల్ల సిద్ధూ చిక్కుల్లో పడుతున్నాడు మనం ఆరతీ దగ్గరకు వెళ్ళి సిద్ధూకి ఎటువంటి సంబంధం లేదని చెప్పాలి అనడంతో మెరిన్ అందుకు ఒప్పుకోకుండా ఏడుస్తూ తన రూమ్లోకి వెళుతూ ఉండగా శైని మెరిన్కి ఎదురుపడి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా మెరిన్ తనకి జితేష్కి ఎఫ్ఐఆర్ ఉన్నట్లు జరిగింది మొత్తం చెప్పగా బాగా ఆలోచించిన శైని సో ఇప్పుడు నువ్వు జితేష్ ఆరతీ దగ్గరకు వెళ్ళి నిజం ఒప్పుకుంటే నీ ఎఫ్ఐఆర్ గురించి అందరికీ తెలిసిపోతుంది ఒప్పుకోకపోతే సిద్ధు పెళ్లి ఆగిపోతుంది నా దగ్గర మంచి ప్లాన్ ఉంది నీ ఎఫ్ఐఆర్ బయటపడకుండా నేను చేస్తాను కానీ నాకు జాన్ నుంచి అప్పు తీర్చమని ఒత్తిడి ఎక్కువైంది నువ్వు జితేష్ కలిసి పది లక్షలు ఇస్తే నీ ఎఫ్ఐర్ బయటకి రాకుండా ప్లాన్ ఇస్తాను అంటుంది షైని దాంతో జితేష్ అండ్ మెరీన్లు షైనీకి డబ్బు ఇస్తారు అది మొత్తం విన్న చంద్రన్ షైని కాల్ రికార్డ్స్ ని మరియు సీసీటీవీ వీడియోస్ ని చెక్ చేసి యానీని చూసి జితేష్ మరియు మెరీన్ల దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత షైని నీకు కాల్ చేసింది అలాగే నువ్వు కూడా షైనీ రూమ్ లోకి వెళ్లి మాట్లాడి బయటికి రావడం రికార్డ్ అయి ఉంది నిజం చెప్పు అని అనగా అది విన్న యాని షైని నన్ను పిలిచి మెరిన్ బదులుగా నన్ను జితేష్ తో పాటు ఆర్తి దగ్గరకి వెళ్లి మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉన్నట్లు అబద్ధం చెప్పమంది అందుకు నేను ఒప్పుకోలేదు అని అంటుంది యాని దాంతో చంద్రన్ బాగా ఆలోచించి షైని ఎందుకు యానీని ఒప్పించాలనుకుంది ఒప్పించాలనుకుందా లేదా బెదిరించి అబద్ధం చెప్పించాలనుకుందా బెదిరించాలి అంటే యానీ గురించి సైని ఏదైనా సీక్రెట్ తెలిసి ఉండాలి అని ఆలోచించి కొద్దిసేపు యానీ మరియు జకర్యాలతో మాట్లాడిన చంద్రన్ యానీని చూసి నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని సైని ఇస్తూ ఉండేదానివి కదా ఆ ఫ్రెండ్ పేరు చెప్పు అని యానీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి యానీ మాట్లాడుతూ ఉండగా చంద్రన్ సడన్ గా యానీని మాట్లాడడం ఆపడంతో యానీతో మాట్లాడుతున్న హర్షన్ యానీ హలో మాట్లాడు షైనీ మళ్ళీ నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుందా అందుకే భయంతో ఈ టైంలో కాల్ చేసావా నువ్వేమీ భయపడకు నువ్వు అనుకున్నట్లు మన ఇద్దరి వీడియో షైనీ దగ్గర లేదు కేవలం బ్లాక్ మెయిల్ చేస్తుంది అంతే అని అంటాడు అది విన్న చంద్రన్ యానీని చూసి ఇప్పుడు నిజం చెప్పు అని అనగా ఒకరోజు నేను హర్షన్ రూమ్ లో గా ఉండగా షైనీ తన బాల్కనీ నుంచి వీడియో తీసింది అప్పటి నుంచి నన్ను బ్లాక్ మెయిల్ చేసి అప్పుగా డబ్బు తీసుకుంటూ ఉంటుంది ఈరోజు కూడా నన్ను అలానే పిలిచి జితేష్తో ఎఫ్ఐఆర్లో ఉన్నట్లు ఆర్తి దగ్గర అబద్ధం చెప్పమంది దాంతో నేను ఇప్పుడే వెళ్ళి నాకు హర్షన్కి ఎఫ్ఐఆర్ ఉన్నట్లు నా భర్త జకరియాకి చెప్తాను నువ్వు చెప్పినట్లు చేయను అని వెనక్కి వచ్చేశాను అంటుంది అని మొత్తం విన్న చంద్రన్ అయితే షైనీ మరణానికి కారణం ఏమిటి అని ఆలోచనలో పడి షైనీ చనిపోయిన టైంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అని వారందరినీ అడిగి కనుక్కుని సీసీ వీడియోస్ని చూస్తే సరిగ్గా షైనీ పడిపోయిన షైడ్ ఒక్క సీసీటీవీ కూడా లేకపోవడంతో ఏం జరిగి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్ విపిన్ నుంచి చంద్రన్కి ఏదో ఇన్ఫర్మేషన్ రావడంతో చంద్రన్ ష్యామిను చూసి నీది నీ వైఫ్ది జాయింట్ అకౌంట్ కాబట్టి మెరిన్ సైనికి ఐదు లక్షలు ట్రాన్స్ఫర్ చేయగానే నీకు మెసేజ్ వచ్చింది అప్పుడు నువ్వు కూడా సైని లాగానే రూమ్లో లేవు ఏం జరిగిందో చెప్పు మెరిన్ రాత్రి టైంలో సైనికి ట్రాన్స్ఫర్ చేసినట్లు మెసేజ్ రావడంతో దాన్ని చూసి ఏం చేసావో నిజం చెప్తే నీకే మంచిది లేదంటే నువ్వు బ్యాంకులో చేస్తున్న స్కామ్ గురించి మీ హెడ్ ఆఫీస్కి చెప్తాను అనడంతో శ్యామ్ జరిగిందే చెప్తాడు ష్యామి వెళ్ళి సైనిని చూసి మెరీన్ ఎందుకు నీకు డబ్బు పంపించింది అడగ్గా సైని మాత్రం శ్యామికి సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో వారి మధ్య తోపులాట జరిగి సైని కాలు జారి కింద పడిపోతుంది అలా శ్యామ్ జరిగింది చెప్పగా అది మొత్తం విన్న చంద్రన్ మొత్తానికి మిస్టరీ వీడింది నేను ఈ రిపోర్ట్ని డిపార్ట్మెంట్కి ఇస్తాను అని యానీని చూసి షైని ఫోన్ని చెక్ చేశాను తన ఫోన్లో నీ వీడియో ఏదీ లేదు సైని కేవలం నిన్ను భయపెడుతూ ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ డిజ్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యింది హాలీవుడ్లో వచ్చిన ట్వల్వ్ యాంగ్రీ మ్యాన్ మూవీ కూడా ఇలానే ఒక లో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది మీకు ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అంటే కింద కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా ఆ మూవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి Thanks for watching.